ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 23వ తేదీ వరకు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఏపీ అసెంబ్లీలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రం నుంచి ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇప్పటికే అధికార వైసీపీ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తమ మద్దతు ప్రకటించింది. టీడీపీ సైతం ముర్ముకే మద్దతిస్తారని తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు టీడీపీ ఈ విషయం పైకి అధికారికంగా వెల్లడించలేదు. ఈ నెల 19న బీఎస్సీ సమావేశం నిర్వహిస్తారు. అందులో సభను ఎప్పటి వరకు నిర్వహించేది షెడ్యూల్పై నిర్ణయం తీసుకోనున్నారు. అదే రోజున శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎంపిక కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. కొత్త డిప్యూటీ స్పీకర్గా ఇప్పటికే విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామిని ఎన్నుకోనున్నారు. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ వి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? డిప్యూటీ స్పీకర్ పదవిపై ఆసక్తి జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి స్థానంలో ఇప్పుడు మళ్ళా డిప్యూటీ స్పీకర్ ను నూతనంగా ఎన్నుకోవడం కోసం కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా అయితే తీసుకున్నారో వారు దృష్టిలో ఉంచుకొని రానున్న అసెంబ్లీ సమావేశాలలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ జరగడంపై కూడా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే 5 రోజులే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారా, లేదు 5 రోజుల నుంచి ఎక్కువ రోజులు పొడిగించే అవకాశం ఉందా అని కూడా ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజు ఇలాంటి బిల్లులకు సంబంధించి పెడతారని ఏదైతే ఊహాగా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.